నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. గుంటుపల్లిలో ప్రవీణ్ అనే యువకుడిపై కర్ఫ్యూ సమయంలో మహిళా ఎస్ఐ దాడికి పాల్పడ్డారనే వార్త విషయం కొత్త మలుపు తిరిగింది. ఎస్ఐ మనీ కొట్టారనే విషయం అవాస్తవమన్నారు ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్. ప్రవీణ్ కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చారని కానిస్టేబుల్ ఆపడంతో పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడని, దాంతో ఎస్ఐ ఫైన్ వేసి పంపడం జరిగిందని అన్నారు. అనంతరం అపార్ట్మెంట్స్ వద్ద 25 మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తూ పట్టుబడడంతో ప్రవీణ్తో సంబంధం ఉన్న వ్యక్తిని ఎస్ఐ మందలించడం జరిగిందని, దీంతో కక్ష పెట్టుకున్న ప్రవీణ్ తప్పుడు వీడియోలను చూపిస్తూ పక్కదారి పట్టిస్తున్నారని సీఐ తెలిపారు. ఆ తర్వాత అక్కడే ఒక వ్యక్తి దగ్గర నుంచి 25 బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ అది ఇంద్రశ్రీ గారు సీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వేరే వాళ్ళు అక్కడ లిక్కర్ అమ్ముతున్నారని చెప్తే ఇవి అక్కడికి వెళ్ళారు అపార్ట్మెంట్ దగ్గరికి. ఐరన్ సందర్భంలో బండి వదిలేసి అతను లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఐరన్ షాప్ అతను కూడా ఉన్నాడు, ఆ అపార్ట్మెంట్ ఐరన్ షాప్ అతను కూడా, ఆ లిక్కర్ అతను కూడా ఐరన్ షాప్లో ఉన్న అతనే, ఆ అపార్ట్మెంట్లో అతనే. ఈవిని చూసి అతను సైడ్ చేయడం, అతను వెళ్ళిపోవడం, తర్వాత వాడు చాలాసేపు అక్కడ వెయిట్ చేసి ఆ బండి అన్ని వెరిఫై చేసి ఆ 25 బాటిల్స్ బండి సీజ్ చేయడం, ఆ తర్వాత అతను కూడా కలెక్ట్ చేసుకుంటూ సందర్భంలో ఐరన్ షాప్ అతను తెలిసింది కూడా తెలిసింది. తెలిసి పోలీసులు చెప్పుకోకుండా నువ్వు ఎందుకు అతన్ని నాకు తెలియదని చెప్పావనే విషయంలో అతన్ని కొంచెం మందలించడం జరిగింది తప్ప అక్కడ వేరే సంఘటన జరగలేదు.